కంటిన్యూస్. కుటుంబ కలహాల కేసులో కోర్టుకు హాజరైన బావను బావమరుదులే నక్కి చంపారు. మల్కాజ్గిరి కోర్టుకు సమీపంలో ఈ ఘటన జరిగింది. కొన్నాళ్ల క్రితం శ్రీధర్కు సుహాసినితో పెళ్లైంది. అయితే గొడవలు రావడంతో సుహాసిని శ్రీధర్పై కేసు పెట్టింది. ఈ కేసులో కోర్టుకు హాజరై వస్తున్న శ్రీధర్ను బావమరుదులే నరికి చంపేశారు. సంధ్యారాణిపై దాడికి పాల్పడ్డ ప్రేమోన్మాది కార్తీక్ ను కఠినమైన శిక్ష పడేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ సుమతి. డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళుతున్న సంధ్యారాణిని పథకం ప్రకారమే కార్తీక్ దాడి చేసి చనిపోవడానికి కారణమయ్యాడని డీసీపీ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించామని, వీలైనంత త్వరగా కార్తీక్ కు శిక్ష పడేలా చేస్తామని అన్నారు. నిన్న సుమారుగా 9 గంటల ప్రాంతంలో సావిత్రి, శ్రీమతి సావిత్రి, మదర్ ఆఫ్ సంధ్యారాణి, ఈమె కంప్లైంట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అండర్ సెక్షన్ 307 అటెంప్ట్ మర్డర్, 354 డి అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ అండ్ ఎస్సీఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. దే ఆర్ మాలాబాయ్ కమ్యూనిటీ. యాజ్ పర్ హర్ కంప్లైంట్, ఆమె కంప్లైంట్ ఆధారంగా ఆమె కూతురు సంధ్యారాణి, 25 సంవత్సరాల వయసు గల ఆమె, దగ్గరలోనే ఒక అల్యూమినియం షాప్లో అకౌంటెంట్గా పనిచేస్తుంది. ఆ అమ్మాయి పని అయిపోయిన తర్వాత తిరిగి వచ్చే క్రమంలో ఆమెని వెంబడించి సాయి కార్తీక్ అనే అతను కొద్ది దూరం పోయిన తర్వాత ఆర్గ్యుమెంట్లోకి ఎంటర్ అయి, నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు, నీవంటే నాకెందుకు, నేనంటే నీకెందుకు ఇష్టం లేదు అని ఆర్గ్యుమెంట్ చేసిన 5 నిమిషాల్లో 6:15, 6:40 మధ్యలో తను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చిన పెట్రోల్ బాటిల్ ఏదైతే ఉంటుందో, ఒక స్మాల్ వాటర్ బాటిల్లో పెట్రోల్ నింపుకొని వచ్చినది అతని కోట్ వెనకాల పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి మీద చల్లడం, అక్కడే నిప్పంటించడం, ఆమె 64% బర్న్ ఇంజురీస్తో ఇమీడియట్గా లోకల్ పోలీస్ విత్ హెల్ప్ ఆఫ్ 108 గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇవాళ మార్నింగ్ 7:20 ఇమీడియట్గా షిఫ్ట్ చేసిన వెంబడే డైయింగ్ డిక్లరేషన్, ఆ అమ్మాయి ఎందుకు, ఎవరు చేశారు, ఎందుకు చేశారన్న దాని మీద మనము మ్యాజిస్ట్రేట్కి, ఆనరబుల్ మ్యాజిస్ట్రేట్కి మనము రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది. డైయింగ్ డిక్లరేషన్ ఆధారంగా నాకు పలానా కార్తీక్ అన్న అతను 2 సంవత్సరాలుగా తెలుసు, అతను పెళ్లి ప్రపోజల్ పెడితే నేను ఒప్పుకోలేదు, నేను బాగా చదువుకున్నాను, డిగ్రీ 1st ఇయర్ వరకు, తను 7వ తరగతి డిస్కంటిన్యూ చేశారు, అయినా నేను నిరాకరించినందుకు, అతను 1 సంవత్సరం పొడుగ్గా ఏ పని లేకుండా తిరుగుతున్నాడు, సో నేను చేసుకోను అని చెప్పడము, దానితో అతను కోపంతో ముందే ఈ అమ్మాయి నన్ను వద్దంటుంది, నిరాకరిస్తుంది అనే ఒక నిషతో ప్రిపేర్ అయ్యి వచ్చిన ఆ వాటర్, ఏదైతే పెట్రోల్ వాటర్ బాటిల్లో పెట్రోల్ నింపుకొని వచ్చాడో దాన్ని ఆర్గ్యుమెంట్ ఎంటర్ అయిన తర్వాత కావాలని తను 2-వీలర్ మీద ఈ అమ్మాయిని ఫాలో అయ్యాడు. రిటర్న్లో ఫాలో అయిన తర్వాత విదిన్ 1 కిలోమీటర్ రేడియస్లో దగ్గరలో ఉన్న బ్లూ మూన్ హోటల్ దగ్గర తన వెహికల్ పార్క్ చేసి ఆ అమ్మాయిని ఆల్రెడీ ప్రిపేర్ అయిన బాటిల్ తన మీదకి వేయడము, నిప్పంటించడము, అక్కడే 64% బర్న్కి ఆమె గురి కావడము, గాంధీ హాస్పిటల్కి తనని ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయడము, తను అక్కడ మార్నింగ్ 7:20 అవర్స్కి చనిపోవడం జరిగింది. ఈ సంఘటన చాలా దురదృష్టకరం. కాకపోతే ఇది ఇండివిజువల్ ఇన్సిడెంట్, ఏ రకంగా కూడా ఇది ఇన్ జనరల్ విమెన్ యొక్క భద్రతకు సంబంధించినది కాకపోయినా ఆ అమ్మాయి. ప్రేమోన్మాది కార్తీక్ దాడిలో గాయపడ్డ సంధ్య గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల రోదనలు మిన్నెంటాయి. సంధ్యపై దాడికి తెగబడ్డ కార్తీక్ ను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులు. అలాగే ఆసుపత్రిలో సరైన వైద్యం అందటం లేదని ఆరోపించారు. నిన్న రాత్రి
బిడ్డ అయిపోయింది, వాడిని శిక్షించాలే, వాడెట్లా ఉంటాడో నా బిడ్డ ఎట్లయిందో, వాడు అట్లా చేసేటట్లయితే మీరు నాకు ఫోకస్ పెట్టి చూపెట్టు. మా చెల్లెళ్ళు కష్టం చేసుకొని బతుకుతారు సార్, కానీ వాడు దుర్మార్గుడు అయి మా చెల్లెంబడి వాడి మా చెల్లె మీద హీరోజు పోసిండంట సార్. వాడిని మాత్రం వదిలేకునే సార్, వాణ్ణి ఎట్లా చేసి చంపుతారో చంపండి, మేము అప్పటిదాకా మేము కూడా చూడు ఎట్లా నన్న మేము అందరం గాలి పెట్టుకొని చచ్చిపోతాం, లేకుంటే వాణ్ణి గాలి పెట్టి చంపేసేయండి. ఫోన్ చేస్తే కూడా 1:00 ఫోన్ చేస్తే 7 గంటలకు వచ్చింది సార్, 45 నిమిషాలు 50 నిమిషాలు తర్వాత వచ్చింది సార. అప్పటి వరకు రోడ్ మీద వేసుకొని మనం పెట్టుకున్నాం సార్, ఆటో వస్తే కూడా ఆటో రాలేదు. ఇక్కడికి వచ్చినాక చూస్తే లోపడేస్తే ఏం లేదు సార్ ట్రీట్మెంట్. లాస్ట్ మూమెంట్ లో ఇద్దరు వచ్చిర్రు, ఆ సెలైన్ బాటిల్ ఎక్కించారు, ఇంత క్రీమ్ రాసిరు వెళ్ళిపోయి పొద్దున సార్ పొద్దుడు వరకు అదే సెలైన్ అయిపోతుందమ్మా అని చెప్తే కూడా వాళ్ళు ఇంకా గింత ఉంది అది కూడా అయిపోయింది అని చెప్పేసి, ఇక ఇప్పుడు ఇట్లా అయిందని నేను చెప్పేసి, అమ్మా ఇట్లా అయిందంటే మీ చెల్లెనే నా పోయింది, చాలా మంది పోతారు అనేసి పోతుడు సార్. ఎవరన్నారన్నమాట నర్స్ లోపడున్న నర్స్ అంట సార్, ఏమన్నది మీ చెల్లొక్కదే కాదు పోయేది, చాలా మంది పోతురు మీ చెల్లొక్కది పోయినట్టు ఎందుకు ఏడుస్తున్నారు అనేసి అంటారు సార్.